వామాచారం అంటే ఏమిటండి వామము అంటే శుభం అని అర్థం ఉంది మరి వామాచారం అంటేనండి నిజానికి సంస్కృతంలో వేదంలో ఒక మాట ఏమిటంటే ఎవరినైనా తప్పుడుగా మాట్లాడాలన్నా తప్పు మాట మాట్లాడకు మర్యాదగా అని నా శ్లీలం కీర్త ఏతు పరమ దుర్మార్గుడు ఉంటాడు వెధవాన్ తిట్టారు మా పాతకాలం వాళ్ళు వాడు చూడండి అదేమిటి ప్రాచ్య అంటే ఈస్ట్ కంట్రీ అప్రాచ్య అంటే వెస్ట్ కంట్రీ నష్టమే ఉంది అంటే శుచి శుభ్రత లేనివాడు అని అర్థం అనమాట వాడు పరమస్వార్థపరుడు అంటారు అంటే లోభేని తిట్టడం కాదు దుర్మార్గం చెప్పడం కాదు మర్యాదగా తిట్టడం అన్నమాట ఇది పద్ధతి అందుకనే ఆచారాల్లో కొన్ని తప్పుడు ఆచారాలు మనం పెట్టుకున్నాం ఏమిటంటే వామాచారం పూజలు చేసేటప్పుడు ఏదో స్తోత్రంలో అమ్మవారు మాదనప్రియ అని ఉంది మదిర ఆసక్తి కలిగినది దేని వీడు సారా బాటిల్సు కళ్ళు బాటిల్సు పెట్టుకుని పూజ చేసేటప్పుడు తాగుతాడు దుర్మార్గుడు మదిర అంటే దుంపతిగా సారా మాత్రమే కాదురా కళ్ళు మాత్రమే కాదురా మదిరా శబ్దానికి అర్థం ఉంది పండ్లతో తయారు చేసిన ఒక రసాన్ని మూడు రోజులు అట్టే పెట్టి దాంట్లో ఇంగువ బెల్లము ఇవన్నీ వేస్తే ఒక అందమైన పానీయం తయారవుతుంది దీనికి చాలా పెద్ద కథ ఉంది ఇది వామాచారం అంటే ఇదనమాట దాంట్లో ఆ మధురాక్షి అని ఉందండి అలా అర్థం తెలుసుకుంటున్నావా ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయండి అలాగే కొన్ని చోట్ల అమ్మవారిని వర్ణించేటప్పుడు అయ్యవారిని వర్ణించేప్పుడు మన నోటితోపలకని కొన్ని గుప్తాంకముల వద్దన ఉంటుంది దానికోసం పూజ మొదలెడతాడు వీడు తప్పది శవాల మీద కూర్చుని పూజ చేస్తారు కొంతమంది తప్పది శ్మశానం ఉన్నాయి లేవని కాదు అవి వేరే వాటికి అధారణమేదని చెప్పింది అంటే నిత్యము అందరికీ అనుకూలంగా ఉండే ఆచారములు వదిలిపెట్టి వేరే వేరే రకాలు చేస్తే వాటి పేరు ఆమాచారము ఈ వామాచారంతోను నిజంగా చేయగలిగితే ఒక గణపతి ఆరాధన ఉంది పేరు చెప్పను దయచేసి ఆరాధన చేసేటప్పుడు ఇవాళ కట్టుకున్న వస్త్రం నలభై రోజుల దాకా మార్చకూడదు అదే వస్త్రంతో బాత్రూమ్కి వెళ్ళు అదే వస్త్రంతో ఏదో పని చేయి మరకలు పడిపోని ఎంత పాడు పడిపోతే అంత ప్రయోజనం వస్తుంది నోట్లో అశుద్ధం పెట్టుకు జపం చేయాలి చెయ్యగలవా చెయ్యొచ్చు చేసేవాళ్ళు ఉన్నారు కోట్లు వస్తాయి కానీ వాడు తినలేడు వాడు అనుభవించలేడు ఇలాంటి ఆచారాలు కొండ జాతులలో వాళ్ళకి అందుకోసం పెడితే వాళ్ళు కోసం చేస్తే మన వాళ్ళు తెచ్చుకున్నారు దీని పేరు వామాచారము ఇది ప్రస్తుతానికి ఎక్కడ కాపుతున్నాను లోతుగా పెడితే చాలామంది మనసులు చాలా దెబ్బతింటాయి తెలుగునాట కూడా వామాచారం అన్నది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ప్రారంభమైంది दयचे जाग्रत स्वस्ति